నీకు మైనారిటీ తీరితే ఇలా కూర్చోబెట్టి భోజనం పెట్టరు. తప్పు చేస్తే జైలు శిక్షే కాదు, పెద్ద తప్పులకు యావజ్జీవం, చివరకు ఉరి కూడా తీస్తారు తెలుసా. కథలు చెప్పకమ్మా, ఎంతమందిని ఉరేశారేంటి. అయినా నాకంటే పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళే బయట మేడలు మిద్దెలు కడుతున్నారు. నాకే గణ వయసు వస్తే మా గురువు సకీల్ అహ్మద్ దగ్గర చేరిపోతా, పిస్తల్ కూడా ఇస్తారట. నువ్వు ఇలా మారటానికి కారణం ఎవరంటావు? ఏంటా ఎరు ప్రశ్న, మా అమ్మ అయ్యలే. నాలాంటి వాళ్ళు ఇలా తయారవడానికి కారణం వాళ్ళ అమ్మ అయ్యలే. వాళ్ళని ఎవరు ఏం చేయలేరు, మీలాంటి వాళ్ళు మా దగ్గరకు వచ్చి సోది చెప్పమంటారు. అయిందా నీ ఇంటర్వ్యూ బాబ్జీ? నీకు ప్రభుత్వం తరపున అన్ని సదుపాయాలు కల్పిస్తాను, రిలీజ్ కాగానే మాతో వస్తావా? ఈ మాట నేను ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఎవరన్నా చెప్పుంటే సంతోషంగా వాళ్ళతో వెళ్ళిపోయేవాడిని, కానీ ఇప్పుడు రాలేను. అక్క, వీడికి మారడా? మారుతారు, అందుకు అనుకూలమైన వాతావరణం సమాజం కల్పించాలి. వాడన్నట్టు తప్పు చేస్తున్న తల్లిదండ్రులు ఎవరు మారుస్తారంటావు? నువ్వు నేను. ఈ సమాజంలో స్పృహ ఉన్న ప్రతి మనుషుల బాధ్యతది. పద. ఎస్. హలో, ఏంటి ఏంటి మోహన్ల నవ్వు, కంఠంలో కర్కసత్వం, గొప్పగా నటిస్తున్నావే. ఇదిగో జోకులు వేయకు, ఏంటి కల్లారా చూసినట్టు మాట్లాడుతున్నావే. చూడకపోతే ఎలా చెప్తాననుకున్నావు మై డియర్ స్వీట్ హార్ట్? ఆ మాటలే నా గిట్టవు. స్వీట్ హార్ట్ అంటే గిట్టదా బాబు? హార్ట్లు ఎప్పుడు స్వీట్ గానే ఉంటాయి, ఉప్పగానో పుల్లగానో ఉండవు. సర్లే, ఎందుకు ఫోన్ చేశావు? నిన్ను కలవాలని. నన్ను కలవాలనా? ఎక్కడున్నావు? నీ దగ్గరలోనే. అదే ఎక్కడ? నీ రైట్ సైడ్ కి చూడు. కూర్చున్న ముసలావిడ నువ్వేనా? ఏ బాగాలేనా? ఏయ్ కొయ్యమాక, ఆ ముస్లమ్మ నువ్వైతే చేతిలో మొబైల్ ఉండాలి కానీ అట్టిపండుండేంది? పర్లేదు, నీకు తెలివితేటలున్నాయి. చెప్పు, ఇంతకెక్కడున్నావు? అంటే నేను నీ దగ్గరలోనే ఉన్నానన్నమాట. అబ్బా తొందరగా చెప్పు, ఎక్కడున్నావు? ఓకే, నీ లెఫ్ట్ కి చూడు. స్వప్న సుందరి ఊరా, నీ ఫోన్ డెవిల్. ఏంటి అందంగా ఉన్నానా? నువ్వు అందంగా ఉంటేనే, లేకపోతే నాకే. చిల్లిపి, ఎందుకంటే నేను నిన్ను లవ్ చేస్తున్నానుగా. నువ్వు నన్ను లవ్ చేయాలంటే నీ కంటికి నేను నచ్చాలిగా. ఇదిగో ఈ లవ్లు గివ్లు నాకు సరిపడవు. అసలు నన్ను ఎందుకులా వెంటాడుతున్నావు? నీకేమన్నా మెంటలా? ఎన్నిసార్లు చెప్పాలి నేను నిన్ను లవ్ చేస్తున్నానని? నేను లవ్ చేయడం లేదు. సరే మానే. అదేంటి? అదేంటి అంటే లవ్ చేయకపోతే మానే. లవ్ చేయడం అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, ఇద్దరు మనసులు కలవాలి, ఇంత కథ ఉంది తెలుసా? ఏంటి తెలుగు సినిమాలు బాగా చూస్తుంటావా? అదేం లేదు. సరే వదిలే,
నేను నిన్ను జీవితాంతం ప్రేమిస్తుంటాను. నువ్వు కాదన్నంత మాత్రాన సినిమా హీరోయిన్ లాగా చావను. అలాని వేరే వాణ్ణి కూడా పెళ్లి చేసుకోను. బాయ్. ఆగు, ఏంటది అసలు నన్ను ఎందుకు ప్రేమిస్తున్నావు? బికాస్ ఐ లైక్ యు. ఐ లైక్ యు సో మచ్. బాయ్. మా మురళీ గారికి టైం సెన్స్ బాగా ఉంది. నమస్తే బాబాయ్ గారు. గాడ్ బ్లెస్ యు. ఇవాళ మా ఇంటికి మిమ్మల్ని రమ్మని ఇన్వైట్ చేయలేదు, ఎందుకో తెలుసా? మాకు గుర్తుందో లేదోనని టెస్ట్ చేయడం కోసం. ఎస్, బంధాలు అనుబంధాలు పెదాల మీద పలికితే సహించను. హృదయం హృదయం నుంచి రావాలి. అందుకే నేను మీకు రిమైండ్ చేయలేదు. నా ప్రతి పుట్టినరోజుకి మీరు నా ఇంటికి వచ్చి నీ చేతి వంట తినిపిస్తావు కదమ్మా. ఇట్స్ ఎ గ్రేట్ గిఫ్ట్ ఫర్ మీ. సొంత మేనల్లుండేగా మన ఇంటికి రావచ్చుగా. ఒరేయ్, నేను రిటైర్డ్ మిలిటరీ మేజర్ని, నాకు నీకు పొత్తు కుదరదోయ్. అది సరే, కానీ బాబాయ్ మిమ్మల్ని ఎప్పటి నుంచో ఒక విషయం అడగాలనుకుంటున్నాను, కానీ ధైర్యం చాలడం లేదు. అడుగమ్మా, యూఆర్ మై చైల్డ్. కమ్ ఆన్ ఐ సే. ఒరేయ్ స్టూపిడ్, ఆ అమ్మాయి ఏదో అడగాలనుకుంటే అడ్డుపడతావేట్రా. నువ్వు అడుగమ్మా. ఏం లేదు బాబాయ్, ఇద్దరు అన్నయ్యలు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఇండియాలోనే ఉన్నారు కదా. ఒక 6 నెలలు ఒకళ్ళ దగ్గర, ఇంకో 6 నెలలు ఇంకొకళ్ళ దగ్గర ఉండొచ్చు కదా. యు మీన్ దే షుడ్ షేర్ మీ? అంటే డబ్బులు వాటాలు వేసుకున్నట్టుగా వాళ్ళు నన్ను పంచుకోవాలనేనా? అది కాదు బాబాయ్, పిన్ని పోయిన దగ్గర నుంచి ఒంటరిగా ఉన్నారు, కొడుకుల దగ్గర హాయిగా ఉండొచ్చు కదా అని. ఉంటే వాళ్ళు నన్ను నెత్తిన పెట్టుకుని పూజిస్తారనేనా నీ ఆలోచన? అవును బాబాయ్. యు ఆర్ రాంగ్, యు ఆర్ రాంగ్ మై చైల్డ్. వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదివారు, ఐ మీన్ నేను చదివించాను. వాళ్ళకి చాలా పెద్ద ఉద్యోగాలు వచ్చాయి. అంతకంటే వాళ్ళకి హై క్లాస్ సొసైటీ నుంచి పెళ్ళాలు వచ్చారు. మీకు తెలుసో లేదో, ఒక వియ్యంకుడు ఇండస్ట్రియలిస్ట్ అయితే మరో వియ్యంకుడు ఎంపీ. ఇద్దరు లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు పావని. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్ ఐ సే. డూ యు నో మీనింగ్ ఆఫ్ లవ్? అదేంటి మామ ఎలా అన్నారు? ప్రేమంటే దైవత్వం, అదో పవిత్ర భావన. ప్రేమంటే మనిషి గుండెల్లో ఉండే అమృత భాండం. గుండె లోతుల్లోంచి మనసు మేఘాల ద్వారా వర్షించే అమృత వాహిన్రా ప్రేమంటే. అదేంటి బాబాయ్? అవునమ్మా, నా కోడళ్ళిద్దరికీ బుద్ధి లేకపోయినా బాగా డబ్బుందమ్మా. నా కొడుకులు వాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు పామోలియన్ డాగ్స్ ను కూడా ప్రేమిస్తారు, అలాగే నా కొడుకుల్ని ప్రేమించారు. పెంపుడు కుక్కల్లా నా కొడుకులు కోడళ్ళ కాళ్ళ గోళ్ళ రంగులుగా మారిపోయారమ్మా. మరీ అన్యాయంగా మాట్లాడకండి మామయ్య, మీ పిల్లలందరికీ మీరంటే చాలా ఇష్టం. అవునరా, ఇష్టమే. పెద్దాడు కడుపున పడగానే మిలిటరీకి వెళ్ళాను. మంచు కొండల్లో ఎడారుల్లో ఎప్పుడు ఏ బుల్లెట్ నా గుండెకు తాగుతుందో తెలియకపోయినా నా జన్మభూమిని ఒళ్ళంతా కళ్ళు చేసుకుని కాపాడాను. శత్రువుల గుండెల్లో ఎన్ని తూటాలు దించానో నాకే తెలియదు. ఆఫ్టరాల్ 2 రొట్టెముక్కలతో కడుపు నింపుకొని బతికాను. నా సంపాదన, నాన్నిచ్చిన పొలం అంతా వాళ్ల కోసం, వాళ్ల చదువుల కోసం ఖర్చు పెట్టాను. ఇది కావాలి అని అడిగితే ఎప్పుడూ కాదనలేదు నేను నా భార్య. బట్ వాళ్ల పెళ్ళయ్యాక పెద్ద దిక్కుగా ఉందామని నేను నా భార్య పెద్దాడింటికెళ్తే మమ్మల్ని మారుమూల గదిలో పడేసి హంటరాని వాళ్లుగా చూశారా? యునో మై పెన్షన్, ఇట్ ఈస్ 25,000 పర్ మంత్. యునో మై బ్యాంక్ బ్యాలెన్స్, 29 లాక్స్. ప్రభుత్వం నాకిచ్చిన ల్యాండ్ విలువ ఇవాళ 5 కోట్లు. ఇవన్నీ ఎక్కడ పోతాయోనని వాళ్ళు మమ్మల్ని పిలిపించారా? ఐ వాంట్ లవ్ అండ్ అఫెక్షన్, కానీ అవి అక్కడ లేవురా. మరి చిన్నన్నయ్య? పెద్దాడే నయమనిపించాడు. వాడు ఏకంగా అవుట్ హౌస్ లోనే ఉండమన్నాడు. అంతే, మనం మనంగా బతుకుదామండి అని మీ ఆంటీ ఇక్కడికి తీసుకొస్తే ఇక్కడికి వచ్చాం. అది బతికున్నంత వరకు ఇది ఒక దేవాలయం, ఆమె ఒక దేవత, నేను దానికి దైవాన్ని. బట్ బ్యాడ్ లక్, అది నన్ను వదిలి వెళ్ళిపోయింది.
లివ్ ఇట్. వదిలేయమ్మా, చూడమ్మా నాకు మంచి వంట చేసి పెట్టమ్మా. అలాగే బాబాయ్, మీకు ఇష్టమైనవన్నీ చేసి పెడతాను. కానీ నాకు ఒక చిన్న డౌటు. ఏంటో అడుగమ్మా. ఇంత వాళ్ళని చేసిన మిమ్మల్ని అన్నయ్యలు అలా నిరాకరించడానికి, ఐ మీన్ మీరన్నట్టుగా చూడలేకపోవడానికి కారణం వాళ్ళ భార్యలేనంటారా? నోనో నోనో, లేదమ్మా, అది నా పెంపకం. అదేంటి మామయ్య? అవునరా, పిల్లలకి ఏదవసరమో అది ఇవ్వడం పెద్దల బాధ్యత. ఏది కావాలనుకుంటున్నారో అది ఇవ్వడం పెద్దల గారం. అన్నీ అడగకుండానే అమర్చడం తల్లిదండ్రుల అజాగ్రత్త. ఆ అజాగ్రత్తే మేము చేశాం. ఫాల్ట్ ఈజ్ విత్ అస్. అలాంటప్పుడు ఇంకా స్వేచ్ఛగా ఉండాలి కదా బాబాయ్. అదేనమ్మా ఎకనమిక్ థీరీ, వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్ అన్నారు. కావాలనుకున్నవన్నీ అమర్చిన మేము వాళ్లకి తల్లిదండ్రులుగా కాకుండా ఏటీఎం కార్డుగా మారిపోయామమ్మా. వాళ్ళు అదే విలువిచ్చారమ్మా. అవునమ్మా, పిల్లల్ని పెంచడం అంటే విరివిగా వాళ్ల కోసం ఖర్చు చేయడం కాదమ్మా. వాళ్లు కోరకపోయినా ఇచ్చామని గొప్ప త్యాగపురుషుల్లాగా పోజులు కొట్టడం తప్పు. ఏది కావాలో అదే ఇవ్వాలి. అలా చేయకే మేం తప్పు చేశాం. మీరలా చేయకపోబట్టే యు ఆర్ హ్యాపీ. వెళ్ళమ్మా, వంట పని చూడు, కడుపారా తృప్తిగా తినాలనుంది. అలాగే బాబాయ్. రారా, చేసాడుకుందాం. పదండి. సతీష్. స్వప్న, ఏంటి, ఏమైంది? మోసపోయాను సతీష్. ఏడోకు, ఇప్పుడు చెప్పు. ఆ ధీరజ్ నన్ను నిలువున ముంచేశాడు. ముందా ఏడు పాపి అర్థమయ్యేలా చెప్పు. నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేశాడు, అది నీకు తెలుసు. ఆయన నీ ముందు కూడా నా ఉడ్బి అని ఎన్నిసార్లు అన్నాడు చెప్పు. అవును అన్నాడు. ఇప్పుడేమైంది? తను ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడట. నీకెవరు చెప్పారు? నాకు వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడు. నువ్వు ధీరజ్ని అడగలేదా? అడిగాను. కుదిర్చిన సంబంధం తప్పదన్నాడు. నీకు అన్యాయం చేస్తా అన్నాడా? చాలా తేలిగ్గా మాట్లాడాడు కూడా. అరే, ఇది మరీ అన్యాయం. నీకన్నీ తెలుసని నీ దగ్గరకు వచ్చాను. ఇప్పుడు ధీరజ్ నన్ను పెళ్లి చేసుకోనంటే నా బ్రతుకు నాశనం అవుతుంది. మా సంబంధం గురించి అందరికీ తెలుసు. అవును, ఈ విషయంలో మన ఫ్రెండ్స్ అందరూ నీకు సపోర్ట్ చేస్తారు. అందరి సంగతి తర్వాత నువ్వు ఫైనల్ గా వెళ్లి ధీరజ్ తో మాట్లాడరా. మాట్లాడతాను. ఒకవేళ తను కాదు కూడదు అంటే? అందరి ఆడపిల్లల్లా నేను ఉరేసుకొని నూతులదుకి చావను. స్వప్న. అవును, వాణ్ణేం చేయాలో చేస్తాను, పోర్టికి లాగుతాను. అప్పుడు మరీ పెడసరం అవుతాడుగా. ఎలా అవుతాడో నేను చూస్తాను. మీరంతా సాక్ష్యం చెప్పాలి, చెప్పేదాకా నిద్రపోను. తొందరపడకు, నేను వెళ్లి ట్రై చేస్తాను. అందుకే వచ్చాను, రేపట్లోగా నాకు రిజల్ట్ కావాలి. వాట్ భవ్యజీ, కలిసి బ్రతుకుదాం అనుకుంటే అంత పెద్ద క్లాస్ తీసుకున్నారు. మిస్ భవ్య, ప్రపంచం చాలా ఫాస్ట్ గా ముందుకు వెళ్తుంది. చేంజ్ చేంజ్ ఎవ్రీవేర్ చేంజ్. జీవితం అంటే తెగిన గాలిపటం అనుకుంటే మీరు చెప్పింది చాలా బాగుంది. కానీ జీవితం నదిలో సాగే పడవ ప్రయాణం లాంటిది. చుక్కాని తెలచాప రెండో సమన్వయం అయితేనే పెళ్లి అని మా అమ్మ చెప్పింది. ఓకే ఓకే ఓకే, మీ సిద్ధాంతం అది, కానీ సహజీవనం మా నమ్మకం. మీరు మరోలా అనుకోకపోతే, శుభ నక్షత్రాన వేద వేదాంగాలు చదివిన పండితుల ఆధ్వర్యంలో పరమ పవిత్రంగా జరుగుతున్న పెళ్లిళ్ళలో ఎన్ని సక్సెస్ అవుతున్నాయి, ఎన్ని పెటేలుమని పేలిపోతున్నాయి. దీన్నే వితండవాదం అంటారు. పోని నువ్వు ఆ వాదనని ఖండించచ్చు కదా. మీరిద్దరూ కుటుంబ వ్యవస్థని గౌరవించే స్థితిలో లేరు. నేనెంత ఖండించినా మీ వాదన కొనసాగుతూనే ఉంటుంది. నేనిక్కడికొచ్చింది మీతో వాదించడానికి కాదు. మిస్టర్ ప్రవీణ్, మీకు లూసీ జీవితం గురించి అంతా తెలుసు కదా? ఆ, వై డౌట్, లూసీ అంతా చెప్పింది. అన్నీ తెలిసే మీరు లూసీ జీవిత భాగస్వాములుగా కలిసి జీవించాలనుకుంటున్నారా? అవును, ఎగ్జాక్ట్లీ.
ఇది మేమిద్దరం కలిసి తీసుకున్న నిర్ణయం. సరే, లూసీ ఆల్రెడీ జీవితంలో దెబ్బతింది. లూసీది చాలా సున్నితమైన మనస్తత్వం, మనిషిని మనిషిలా నమ్మే మనస్తత్వం. మీ నిర్ణయాన్ని నేను ఎదిరించను, దానికి ఏ కష్టం రాకుండా చూసుకుంటానని నాకు మాట ఇవ్వండి. ష్యూర్, ఐ ప్రామిస్ యూ. ఐ విష్ యూ ఎ హ్యాపీ కంబైన్డ్ లైఫ్. ప్లీజ్ 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 నా మాట విను, ఇలాంటి విషయాలు మా ఇంట్లో వాళ్ళకి తెలియకూడదు. సతీష్ ప్లీజ్, నీకు మొదటి నుంచి అన్ని తెలుసు. ధీరజ్ నాకు అన్యాయం చేయకుండా ఉండాలంటే నీ సపోర్ట్ నాకు కావాలి. నువ్వు తండ్రి చోట బిడ్డవి, అందుకే మీ నాన్నగారిని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను. ప్లీజ్ నన్ను మీ నాన్నగారితో మాట్లాడివ్వు. ప్లీజ్, నీకు దండం పెడతాను, వెళ్ళిపో. నో, ఇది నా జీవిత సమస్య. సతీష్, వాట్స్ ద ప్రాబ్లం? ఎవరి అమ్మాయి? నమస్తే సార్, నేను మీతో మాట్లాడడానికి వచ్చాను, లోపలికి రావచ్చా? రామ్మా. అది నాన్న. అది రేయ్, ఆ అమ్మాయిని లోపల రాని, రామ్మా. నమస్కారం అండి. నమస్కారం. నా పేరు స్వప్న, నేను సతీష్ క్లాస్మేట్ని, మీ సహాయం కోసం వచ్చాను. కూర్చోమ్మా. నేను ధీరజ్ ప్రేమించుకున్నా, ఆ సంగతి సతీష్ కూడా బాగా తెలుసు. ఎరా, నిజమా? నిజమే. ఇప్పుడు చెప్పమ్మా. ధీరజ్ నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు, ఇప్పుడు నన్ను వదిలేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. దయచేసి ఆ పెళ్లి ఆపండి, ప్రేమించుకున్న మా ఇద్దరికీ పెళ్లి చేయండి. మీ అమ్మా నాన్నలకి ఈ విషయం తెలుసా? తెలీదు. వాళ్ళు కృష్ణా జిల్లాలో ఓ మారుమూల గ్రామంలో ఉన్నారు. నేను ఇక్కడ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాను. గుడ్. పరిస్థితి ఇంతదాకా వచ్చే వరకు మీ అమ్మా నాన్నలకి చెప్పకపోవడం? మా అమ్మా నాన్నకు తెలిస్తే నన్ను ఇంటికి కూడా రానివ్వరు. మరి అలాంటప్పుడు ఈ ప్రేమ వ్యవహారం చేశావమ్మా? ధీరజ్ నమ్మాను, అతను మోసం చేస్తాడనుకోలేదు. మరిప్పుడు ఏం చేయాలనుకుంటున్నావమ్మా? మా ప్రేమ విషయం మొదటి నుంచి తెలిసిన ప్రత్యక్ష సాక్షి సతీష్, కాబట్టి మీరు సతీష్ కలిసి ధీరజ్ నిలదీయండి. ఏ అధికారం ఉందని నిలదీయమంటావమ్మా? అదేంటి సార్ అలా అంటారు? మీ అబ్బాయి సాక్షి అని చెప్పాను కదా. మీ వాడి ఫ్రెండ్ని ఎందుకు అన్యాయం చేయాలనుకుంటున్నావని నిలదీయలేరా సార్? అఫ్కోర్స్. ఒకవేళ అతను మా మాట వినకపోతే? అంత తేలిగ్గా వదలను, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. సతీష్ను సాక్షిగా పెట్టి ఆ ధీరజ్ అంత తేలుస్తాను. ఓకేనమ్మా, నేను సతీష్ ప్రయత్నించి చూస్తాం. ఎందుకైనా మంచిది, మీ నాన్నగారిని కూడా పిలిపించమ్మా. వద్దు సార్, వాళ్ళొస్తే చాలా రభస అవుతుంది. అయితే ధీరజ్తో నా పెళ్లి జరగాలి, లేదా అతన్ని జైలుకు పంపి నా దారి నేను చూసుకోవాలి. అంతేగాని మా అమ్మా నాన్నలకు నా మొహం చూపించలేను. సరేనమ్మా, అంకుల్ ప్రయత్నిస్తారు, నువ్వు తొందరపడి ఏ అగాయత్యం చేసుకోకు. నేనంత పిరికిదాన్ని కాదండి. థ్యాంక్స్ అండి, వస్తాను. నువ్వెందుకు ఈ గొడవలో తలదూర్చావురా? నిన్నేమీ కావాలని వాళ్ళతో పరిచయం పెంచుకోలేదు, కాలేజీలో ఇలాంటివన్నీ సహజమే. కానీ నిన్ను సాక్షిగా అమ్మాయి చెప్తుంది, కాలేజీలో చాలా మంది స్టూడెంట్స్ ఉండగా నిన్నే విట్నెస్ గా అమ్మాయి ఎంచుకుంది, దాని గురించి ఆలోచించు ముందు. నాన్నగారు, వాళ్ళిద్దరు విడిపోయారు చాలా స్పీడ్. ఓకే సతీష్, కానీ ఇప్పుడు జరగాల్సింది ఆలోచిద్దాం. ఇప్పుడేం చేద్దామమ్మా? వెళ్ళి ఆ ధీరజ్ని అడుగుదామా? లాభం లేదు నాన్న, అతను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకునని తేల్చి చెప్తాడు. మరి ఆ పిల్ల పోలీస్ కేసు పెడతానంటుంది కదరా. పెట్టని పిన్ని. అదేంటమ్మా? అవును, కేసు పెట్టాలి. ఆడపిల్లలంటే అలసైపోయింది. వి విల్ లుక్ టు ద మ్యాటర్. సతీష్, నువ్వేం భయపడకు, బాబాయ్. మనిద్దరం ఒకసారి ఇలా మాట్లాడదాం. అలాగేనమ్మా.
చినుకుతుంది.